పత్తి రైతులు ఈ ఏడాది పంటను అమ్ముకునేందుకు కష్టాలు పడుతున్నారు. సరైన గిట్టుబాటు ధర లేకపోవడంతో పంట దళారులు పాలవుతుంది. నష్టానికి పంటను అమ్ముకోవాల్సి వస్తుందని తోటి రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇది ఎక్కడ మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. పత్తికి గిట్టుబాటు ధర ఏది? సో ఫ్రెండ్స్, ముందుగా రైతు మిత్రులందరికీ ముందుగా నమస్కారాలు. సో కొత్త వారికి పాత వారికి అయితే దయచేసి ఛానల్ని చూసే ముందు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి అండ్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. అండ్ మాలాంటి చిన్న యూట్యూబర్ని కాస్త ఎంకరేజ్ చేయండి రైతులను. థ్యాంక్ యూ. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. తెలంగాణలో ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో వరితో పాటు మిట్ట ప్రాంతాల్లో పత్తి పంటను రైతులు సాగు చేశారు. ఈ ఏడాది వర్షాలు అనుకూలించకపోవడంతో సబ్ డివిజన్ ఈ ఏడాది ఎకరాకు 12 నుంచి 15 వేల వరకు పెట్టుబడి పెట్టినట్లు రైతులు చెబుతున్నారు. ఎకరాకు 7 నుంచి 10 క్వింటల వరకు దిగుబడి వస్తుందని అంటున్నారు. అయితే తగ్గిన మద్దతు ధర లేకపోవడంతో దళారులకు తక్కువ ధరకు పంటను అమ్ముకోవలసి వస్తుంది. మార్కెట్ ప్రస్తుతం క్వింటాకు 8000 కాగా దళారులు 6500 నుంచి 7000 వరకు కొనుగోలు చేస్తున్నారని ఆవేదన చెందుతున్నారు. స్థానిక పత్తి కొనుగోలు కేంద్రం లేకపోవడం, మార్కెట్కు తరలించడానికి సరైన రవాణా సదుపాయం లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ధరలకు విక్రయించుకోవాల్సి వస్తుందని రైతులు చెబుతున్నారు. పత్తి విత్తనాలు వేసిన నాటి నుంచి గట్టు ఎత్తడానికి గొప్పలు పురుగులు మందులు ఎకరాకు 15000 వరకు ఖర్చు చేస్తున్నామని, తీరా పంట చేతికి వచ్చినప్పుడు తరువాత గిట్టుబాటు ధర లేక నష్టానికి అమ్ముకుంటామని వాపుతున్నారు పత్తి రైతులు. గత 2 ఏళ్లుగా భారీ వర్షాలు తుఫాన్ల కారణంగా పంట పోయిందని, ఈ ఏడాది పంట బాగా పండించి చేతికి వచ్చిన ఫలితం దక్కడం లేదంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు కోరుతున్నారు. పెట్టుబడులు భారీగా పెరిగాయి. ఒక రైతు 90 సెంట్లో పత్తిని సాగు చేస్తున్నాను. ఈ ఏడాది 13000 వరకు పెట్టుబడి పెట్టాను. ముఖ్యంగా పత్తిలో తెగులు నివారణ వాడే పురుగుల మందులు గతంలో కంటే 3 రెట్లు ఎక్కువగా ధరలు పెరిగాయి. దీనితో వ్యవసాయ కూలీలు కూడా పెరగడంతో పత్తి సాగుకు ఎక్కువ పెట్టుబడి అవుతుంది అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గిట్టుబాటు ధర ప్రకటించాలి. గిట్టుబాటు ధర లేకపోవడంతో గుంటూరు నెల్లూరు నుంచి వస్తున్న దళారులకు తక్కువ ధరలకు రైతులు పంటను అమ్ముకోవాల్సి వస్తుంది. ప్రభుత్వం గిట్టుబాటు ధర ప్రకటించి రైతులకు ఆదుకోవాలని తోటి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో ఫ్రెండ్స్, చాలా చోట్ల అంటే ఏపీ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో అయితే ముందు వేసుకున్న వాళ్ళైతే పత్తి అయితే ఇంటికి వచ్చేసింది. సో పత్తి అమ్మే టైంకి వచ్చేసి దళారులు రంగంలో దిగి పత్తి మార్కెట్ డౌన్ చేస్తారు ఫ్రెండ్స్, సిండికేటెడ్గా మారి. సో ఇకనైనా రైతన్నలు జాగ్రత్త పడండి. సో నేరుగా వెళ్ళి సీసీ సెంటర్లో అమ్ముకోండి, మంచి లాభాలు పొందండి. అండ్ తేమ శాతం తీసుకొని తక్కువ ఉంటుంది, మనకు పత్తికి రేటు వచ్చే అవకాశం లేకున్నది. సో వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ కదా.